క్యాపిటలిజం ఒక్కసారి ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న క్యాపిటలిస్టిక్ కంట్రీస్ కమ్యూనిస్ట్ కంట్రీస్ ఒక్కసారి కంపారిజన్స్ చూసుకుంటే క్యాపిటలిస్టిక్ కంట్రీస్లోనే ఎంతో కొంత డెమోక్రసీ కరెక్ట్గా నడుస్తుంది సో ఫిర్సే ఇప్పుడు రష్యా చైనా నార్త్ కొరియా అన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించాలంటే కమ్యూనిజమే అనుకున్న స్థాయి నుంచి ఈ ఈరోజు ప్రపంచానికి కమ్యూనిజమే ముప్ప అనే స్థాయికి వచ్చింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే నేను అనుకున్నాయి ఈ కమ్యూనిజం అంటే మార్క్స్ని చదివితే మార్క్స్ ఊహించిన నూతన మానవుడు మార్చున్నటువంటి నూతన సమాధి ఏదైతుందో అది మనకు దరిదాపులు ఎక్కడ లేదు అంటే మీరు రష్యను రెవల్యూషను జరుగుతున్నప్పుడు మీరు మార్క్స్ మాక్సిమం గోర్కి మదరు నవల చదివితే మదరు ఒక మాట అంటుంది ఎందుకంటే లెనిన్ మదర్ అని కదా ఈ పిల్లల్ని చూస్తుంటే ఈ అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళ పట్టుదల వీళ్ళ కమిట్మెంటు వీళ్ళ నిజాయితీ చూస్తే తప్పకుండా ఈ వ్యవస్థను కొలగొడతారు కానీ వీళ్ళని చూస్తుంటే ఒక నూతన మనిషిని సృష్టించగలరు అనే విశ్వాసం నాకు కలగడం లేదంటే అంటే చాలా దూరదృష్టితో ఆలోచించి నూతన మానవుడు అని ఏదైతే ఆలోచన ఉందో ఆ మానవుని సృష్టిస్తారనే విశ్వాసం నాకు కలగడం లేదంటుంది కనుక మీకు జరిగింది ఏమిటిది మీకు కమ్యూనిజం వచ్చింది అని అన్నారు రెవల్యూషన్ వచ్చింది అన్నారు వ్యవస్థ కూలిపోయింది వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ మదర్ అమ్మ ఏదైతే ఆలోచించిందో ఆ నూతన మానవులు లేదు ఈ మానవులు అదే మానవులు అదే పరిమితులు అవే లిమిటేషన్స్ దాంతో అధికారంలోకి వచ్చారు దాంతో ఇంకొకటి ఏమిటంటే క్లాసు పోయింది ఇక ఒకటే క్లాస్ మిగిలింది వర్గ సమాజంలో ఒకటే వర్గం మిగిలింది ఒకటే వర్గం మిగిలిన తర్వాత భిన్నమైన పొలిటికల్ పార్టీస్ ఎందుకు వైరుధ్యాలు ఉంటే పొలిటికల్ పార్టీ ఒకే ఇంట్రెస్ట్ అది క్లాస్ ఇంట్రెస్ట్ ఆ క్లాస్ పోయిందని డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే సమాజం పూర్తిగా మారాలి అని అనడానికి రాజ్యం యొక్క పాత్ర చాలా విలువైందని రాజ్యానికి ప్రధానమైన పాత్ర ఇచ్చి దాంట్లోంచి అధికారులకు వచ్చారు నేను థియరీ ఆఫ్ పవర్ కూడా చెప్తాను పవర్ నేచర్ ఏమిటంటే దానికి సెంట్రలైజింగ్ నేచర్ ఉంటుంది దానికి డిహ్యూమనైజింగ్ నేచర్ ఉంటుంది పవర్కు డెమోక్రటిక్ క్యారెక్టర్ ఉండదు దానికి చెక్స్ ఉంటే తప్పించి సమాజంలో ఒక చైతన్యమైన సమాజాన్ని సృష్టిస్తే రాజ్యాన్ని నియంత్రిస్తారు కానీ చైతన్యమైన సమాజం లేనప్పుడు ఏమిటంటే రాజ్యమే చాలా బలమైన రాజ్యంగా మనం స్టాలిన్ చూసాం స్టాలిన్ తర్వాత మళ్ళీ వాళ్ళ పుట్టిన్ చూస్తున్నాం ఈ పుట్టిన అనేవాడు రాజకీయాల నుంచి రాలేదు రాజకీయ పార్టీ నుంచి రాలేదు ఒక స్ట్రగుల్ నుంచి రాలేదు అతను కేజీబీ నుంచి వచ్చాడు ఒక అంటే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చిన అతను దేశ అధ్యక్షుడు కావడం అనేది అది వాళ్ళ విషాదం ఎందుకంటే ఆ మైండ్ సెట్టే వేరుంటుంది సెక్యూరిటీ ఏజెన్సీకి ఉండే మైండ్ సెట్ మనుషుల మీద అనుమానపడము బలప్రయోగం మీద నమ్మకము ఈ దీంట్లోంచి వాళ్ళు వస్తారు కనుక అటువంటి వ్యక్తి అధ్యక్షుడయ్యాడు ఇప్పుడు ఆయన ఏమిటి ఏ రష్యా అయితే కూలిపోయిందో ఇప్పుడు ఆయన అనడం కూడా దేశ ప్రజలను ఉద్దేశించి అనడం ఏంటంటే ఒక పదిహేను రాష్ట్రాలు మన నుంచి విడిపోయాయి ఆ పదిహేను రాష్ట్రాలను మళ్ళీ మనం కలపాలి పాత రష్యా